బుల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రభాకర్ రెడ్డి బొడ్డుకు కుడి భాగాన 6 సెంటీమీటర్ల మేర కత్తి గాటు పడినట్లు తెలిపారు. సిటీ స్కాన్లో శరీరం లోపల బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. చిన్న పేగు 15 సెంటీమీటర్ల మేర తొలగించుకున్నట్లు వేసినట్లు చెప్పారు. త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఇన్ఫెక్షన్ ముప్పు తప్పినట్లు తెలిపారు. ఆయన 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి గారు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలా పెయిన్ అగోని బాగా పెయిన్ లో ఉన్నారు. బొట్టుకి గాయం, బొట్టుకి కుడి భాగాన 6 సెంటీమీటర్ల దూరంలో మేము స్టాబ్ ఇంజరీ చూసాము. కత్తిపోటు, దానికి అక్కడే లోకల్గా ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వచ్చారు. నేను చెప్పినట్టు సిటీ స్కాన్ తొందరగా త్వరగా సిటీ స్కాన్ చేస్తే మాకు దానిలో కొంచెం బ్లీడింగ్ అవుతున్న ఎవిడెన్స్ కనిపించింది. లోపల ఇంజరీ ఉంది అని నిర్ధారణకు వచ్చి ఇమీడియట్గా తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాము. ఫస్ట్ టీ హోల్ ద్వారా, లాపరోస్కోపీ ద్వారా లోపల పరిశీలించాము. మామూలుగా అయితే ఒక చిన్న హోల్ అయితే లాపరోస్కోపీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాము. కానీ వేరు వేరు దగ్గరలో 4 హోల్స్ చిన్నపేగుకి ఉన్నాయి కాబట్టి, కాకపోతే మన అదృష్టం ఏంటంటే చాలా క్విక్గా త్వరితగతంగా మనం ఇన్సిడెంట్ నుంచి హాస్పిటల్కి రావడం, హాస్పిటల్లో ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా తొందరగా తీసుకురాని దాని వల్ల సర్జరీకి లోపల ఇన్ఫెక్షన్ ఇంకా ప్రబలలేదు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన వైద్యులతో మాట్లాడి ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ వైద్యులు వెల్లడించారు. మరో 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తుంది. అగ్రనేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించి ఉత్తర తెలంగాణ జిల్లాలో పర్యటించి క్యాడర్లో కొత్త జోస్ తీసుకొచ్చారు. తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఇవాళ రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రానున్నారు. కొల్లాపూర్, దేవరకద్రలో ప్రియాంక పర్యటించనున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక నవంబర్ 1న కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. నవంబర్ 2న మేచర్, మల్కజ్గిరి, కుద్బిలాపూర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరాన్ని చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర నేతలు సైతం డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకి అనుకూలంగా మారడంతో ప్రజల్లోకి మరింత బలంగా దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంట్ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో చాలా ఆలోచించి తెలంగాణ ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఎవరో చెప్పారని ఆగమాగం కాకుండా సొంత విచక్షణతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసిందన్నారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న అనేక నగరాలు మహారాష్ట్రలో ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ అక్కడ ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు ఆగడం లేదని చెప్పారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తామని ఓట్లు దొబ్బినారు, కానీ వీళ్ళు ఏం జరుగుతుంది, కర్ణాటకలో 5 గంటల కరెంట్ వస్తూ ఉంది, 5 గంటలు కూడా 2 సార్లు వస్తూ ఉంది. దాంతో రైతులంతా రోడ్డు మీద పడి మేము చచ్చిపోతాం, బతుకుతామని, మేము పురుగు మందు తాగుతామని ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అంటే ఆయన వచ్చిండు. ఆయన ఒక మాట మాట్లాడతాడు,
మీరు తెలంగాణ వాళ్ళు చూడదాల్చుకుంటే మేము బస్సులు పెడతాం మీరు రాండి అన్నాడు. ఏం చూడాలరా భయ అంటే మేము 5 గంటల కరెంట్ ఇస్తాం అంత గొప్పోళ్ళము అది మీరు వచ్చి చూడునంటారు. ఏమన్నా తెలివితక్కువ విధవానికి బుద్ధి ఉందా అసలు? ఇది 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇది. మేము 24 గంటల కరెంట్ ఆనందంగా ఉన్నోళ్ళము. నీ దిక్కుమాలిన 5 గంటలు చూస్తేందుకు మేము ఎందుకు రావాలి కర్ణాటకకు? నువ్వే వచ్చి ఒప్పుకున్నావు మీది ఎంత నిర్వాహకం ఉన్నదో అని మేము మాట్లాడినాం. ఈ చేతగాని దద్దమ్మలు ఈ విధవలు వాళ్ళు పనిచేసే సాధగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ములేక హింసకు దాడులకు దిగజారుతూ ఉన్నారు. కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. కత్తి పట్టుకొని పొడువానంటే ఇంతమంది మున్న మాకు చేతులు లేవా? మొండిదో లండుదో మాకు కత్తి దొరకదా? ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో. తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా. 10 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి, ఎన్నడూ మనం హింసకు దిగలే. ప్రజలు గెలిపిస్తే గెలిచినాం, చేతనైన కాడ సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే. కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు, కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కర్ణాటక రైతుల గతి ఏమైతుందో మీరు చూస్తా ఉన్నారు. నేను చెప్పే అవసరం లేదు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మన దగ్గర చెప్తా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో మా గొప్పతనానికి మా సిపాయి తనానికి మేము రోజుకు 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు. నేను చెప్పిన నీకు సిగ్గుడు ఉండాలి చెప్పడానికి. రోజు 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామంటే మేము దేంతో నవ్వాలని నాయన అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతులలో గెలవడం చేతగాక. ఎలక్షన్ వస్తే నువ్వు సభ పెట్టుకో, చెప్పుకో నీ కథ ఎందు. మేము ఎట్లా చెప్పుకుంటా నువ్వు అట్లా చెప్పుకో. మన పాత మెదక్ జిల్లానే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇలా కత్తులు పట్టి దాడి చేసినారు. ఆయన నియోజకవర్గంలో ప్రచారానికి పోతే అతన్ని హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ తీసుకుని పోయినారు. 50-60 మంది మన పార్టీ కార్యకర్తలు బ్లడ్ ఇవ్వడానికి కూడా వచ్చి రక్తం కూడా ఇవ్వడానికి సిద్ధంగా అక్కడనే ఉన్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు ఇవాళ వెలువరించనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయిన అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ రుద్ర వర్చువల్ గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని, కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారంటూ ఫైర్ అయ్యారు. తనపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు, దీని వెనుక కుట్ర ఉందని అన్నారు. తన్ను భౌతికంగా తొలగించారని గతంలో ఓ సమావేశంలో కొంతమంది వ్యాఖ్యానించారని, సత్తుపల్లిలో జరిగిన ఘటనకు దీనికి సంబంధం ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించిన వారిలో 9 మందిని గుర్తించామని, వారిలో 6 అరెస్ట్ చేశారని, వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అని తెలిపారు. కమ్మవారిలో ఉగ్రవాదులు తయారయ్యారని, వారంతా టీడీపీని నాశనం చేస్తున్నారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కానీ సామాజిక వర్గం కానీ బ్రతికి బట్ట కట్టలేదని అంబటి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఓ కిరాయి కోటిగాడు అంటూ విమర్శించారు. ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టి చంద్రబాబును ఏదైనా అంటే రోడ్డు మీద పడుకుంటాడు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం వారు దాడి చేశారా? లేకపోతే ఒక సామాజిక వర్గం దాడి చేసిందా? ఏంది రాంబాబు గారు, ఒక సామాజిక వర్గాన్ని మీరు అంటున్నారు, ఈ ధర్మమేనా అని ఆ సామాజిక వర్గం వాళ్ళు అనుకోవచ్చు. ఆ సామాజిక వర్గం వారు, నాకు కూడా చాలా మంది సన్నిహితులు ఉన్నారు, మరి మాట్లాడితే బంధువులు ఉన్నారు, ఒక్కటి గమనించమని మనం చేస్తున్నా. నా మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వారు ఎంతమందో నాకు తెలియదు, కానీ 9 మందిని పోలీసులు గుర్తించారు, 6 అదుపులోకి తీసుకున్నారు. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. నేను కమ్మవారిని అందరినీ అంటాంలా, కమ్మవారిలో ఉగ్రవాదులు తయారయ్యారు, ఉగ్రవాదులు తయారయ్యి ఆ పార్టీని సర్వనాశనం చేయబోతున్నారు, రాసుకోమని మనవి. తెలంగాణ
మా అడ్డ కమ్మమ్మ అడ్డ తెలుగుదేశం అడ్డ మా కమ్మానికి ఎందుకు వచ్చావు అన్నాడు ఆయన కమ్మంట నాకు అర్థం గాల నాకు అది గుర్తులేదు ఏది 50 లక్షల రూపాయలు నాకు ఇస్తారు నా మెడకై తీసేస్తే అన్నది గుర్తులేదు నేను గుర్తుండి కొద్దిగా ఎక్కువ సెక్యూరిటీ తెలియవాడిని తెలంగాణ తెలుగుదేశం ఎందుకు పోటీ చేయట్లేదు ఒక సీటు కూడా పోటీ చేయరంట నిన్న ఏదో పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చారంట చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆ స్టేడియంకి ఈ దాడుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించరు పవన్ కళ్యాణ్ గారు అంటే పీకే ఆయన పీకే అయితే ఖండించేవాడు ఆయన కేకే కిరాయి కోటిగాడు అందువల్ల ఖండించడు కిరాయి తీసుకుని పని చేసేవాడు ఏం ఖండిస్తాడు చెప్పండి నాకు అర్థం కాలేదు ఒకటి రెండో అంశం ఏమిటంటే ఎప్పుడు ఖండించాడు ముద్దగల పద్మనాభం గారిని అతి దారుణంగా హింసించినప్పుడు పళ్ళాలు కొట్టినటువంటి కాపుల్ని జైల్లో పెట్టినప్పుడు ఎక్కడున్నాడా ఆ పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా ఖండించావా ఖండించవు అందుకనే నిన్ను అంటున్నావు పీకే కాదు నువ్వు కేకే కిరాయి కోటిగాడివని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను హస్తం వస్తే కరెంట్ కోతలు తప్ప అభివృద్ధిని ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కరెంట్ కోతలతో కన్నడ రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు అని కేటీఆర్ అన్నారు. విద్యార్థి నాయకుడు దరువు ఎల్లన్నా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ కోసం దరువు ఎల్లన్న సేవలను ఉపయోగించుకుంటామని కేటీఆర్ అన్నారు. ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తీరుపై కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణ కంటికి రెప్పలా కాపాడే కేసీఆర్ ఉండగా ఈ సన్నాసులు మనకెందుకు నేను అడుగుతాను. 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చే మగాడు మనగాడు కేసీఆర్ ఉండగా ఈ దద్దమ్మలు మనకెందుకు, ఈ మోడీ ఎందుకు, ఆ బోడి సంజయ్ ఎందుకు, వీళ్ళతో అయ్యే ఎందుకు, పీకే ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు కరీంనగర్ ఎంపీ, 5 ఏళ్ల కింద బాగా నరికిండు, ఎందుకు చెప్తా అంటే ఆయన నిజంగానే పొరగాలను నమ్మి ఓటేసింది. ఏం చేసిండు, ఒకటే ఒక ముచ్చడు ఆయన తెలుసు అనా ఏం వారం అన్నా ఏం చూడన్నా. అరే నాయన నీ వారాలు ఏం చెప్పాలి అంటే బాధ మళ్ళీ ఇప్పుడు ఆ వారాలు తిండి పెడతాయా, ఏం చెప్పాలి ఆయన. నేను కరీంనగర్ ఎంపీ అయిన ఎంత గొప్ప స్థానం, కరీంనగర్ ఎంత చదువుకున్నా, తెలంగాణ ఉద్యమం గడ్డాలు కేసీఆర్ సింహగర్జన చేసి గులాబీ జెండా ఎగరేసిన గడ్డ కరీంనగర్ ఎవరు వీళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడే కేసీఆర్ ఉండగా ఈ సన్నాసులు మనకెందుకు నేను అడుగుతాను. 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చే మగాడు మనగాడు కేసీఆర్ ఉండగా ఈ దద్దమ్మలు మనకెందుకు, ఈ మోడీ ఎందుకు, ఆ బోడి సంజయ్ ఎందుకు, వీళ్ళతో. ప్రభుత్వ అసమర్థత వల్లే పేపర్లు లీక్ అయ్యి ఉద్యోగాల భర్తీ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. టీఎస్పీసీని ప్రక్షాళన చేస్తామన్న కేటీఆర్ ఇన్నాళ్ళు అధికారంలోకి ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. నెల క్రితం వరకు టీఎస్పీఎస్సీతో తమకేం సంబంధం లేదన్నారని చెప్పారు. కేటీఆర్ పగటికరలు కనటం మానుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగులు మేలు చేయాలనే చిత్తశుద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం కాదు, అర్హులైనటువంటి నిరుద్యోగ యువతకే ఉద్యోగాలు కట్టబెట్టడం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వానికి కావాల్సిందల్లా రకరకాల సాకులతో ఉద్యోగ నియామకాలు జరపకుండా వీలైనంత వరకు కాలయాపన చేయడము, నియామకాలంటూ జరిగితే అవినీతికి తెరలేపడము, అక్రమాలకు తెరలేపడము, కావలసినటువంటి వాళ్లకు జాబులు వచ్చే విధంగా పేపర్ లీక్ చేయడము, ఇది ఒక తంతుగా నిరుద్యోగుల పాలిట ఒక యమ పాషన్ లాగా టీఎస్పీఎస్సీ గాని ప్రభుత్వం గాని వ్యవహరించిందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.
మళ్ళీ ఈరోజు కేటీఆర్ యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని ఆవేదనను భయపడి మేము ఈ 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయాము, ఈ 10 సంవత్సరాలు మాకు మేము చేసుకున్నాము, 10 సంవత్సరాలు మా కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చాము, మరి తప్పైంది, మా కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాము, మీరు మరో ఛాన్స్ ఇవ్వండి, మీ సంగతి చూస్తామంటున్నాడు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం కాదు, అర్హులైనటువంటి నిరుద్యోగ యువతకే ఉద్యోగాలు కట్టబెట్టడం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వానికి కావాల్సిందల్లా రకరకాల సాకులతో ఉద్యోగ నియమకాలు జరపకుండా వీలైనంత వరకు కాలయాపన చేయడము, నియమకాలంటూ జరిగితే అవినీతికి తెరలేపడము, అక్రమాలకు తెరలేపడము, కావలసినటువంటి వాళ్లకు జాబులు వచ్చే విధంగా పేపర్ లీక్ చేయడము, ఇది ఒక తంతుగా నిరుద్యోగుల పాలిట ఒక యమ పాష. వచ్చే ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జనసమితి పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తదితరులు కోదండరామ్ ను కలిసి మద్దతు కోరారు. కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తికి కలిసి పనిచేయాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ టీజేఎస్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజేఎస్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని రేవంత్ అన్నారు. నవ తెలంగాణ నిర్మాణ ప్రతిపాదికన మద్దతు తెలిపామని కోదండరాం చెప్పారు. ప్రైవేట్ సైన్యం చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తప్పకుండా సమీక్షిస్తాము. టెలిఫోన్ ట్యాపింగే కాదు, ఇప్పుడు టెలిఫోన్ హ్యాకర్స్ ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ హ్యాకర్స్ ని ఎంగేజ్ చేసిండ్రు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళ మీద బైండోవర్ చేస్తున్నారు. వాళ్ళని చాలామంది కార్యకర్తల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి సేకరణ జహీరాబాద్లో, నిర్దిష్టంగా చెప్పాలంటే జహీరాబాద్లో భూ సేకరణ పేరుతో రైతులకు దగా చేస్తున్న టీఆర్ఎస్ విధానాల పైన ప్రచారం చేస్తున్నందుకు గాను రైతులను బైండోవర్ చేశారు. బైండోవర్ చేసి సుగుణవంతునిగానే వ్యవహరిస్తానని, గుడ్ కాండక్ట్ సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీపత్రం రాయించుకుంటారు. ఇవాళ జహీరాబాద్లోని జరాసంగం మరియు నాలకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ క్షణాన పోలీసులు ఈ రైతులను పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసిండ్రు. సాధారణంగా ఈ ఎన్నికల క్రమంలో ఉద్యమ కార్యకర్తలందరినీ ఈ బైండోవర్ పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. ఎన్నికల కమిషన్ వారికి కూడా మేము ఈ విషయమై ఫిర్యాదు చేస్తాం. బైండోవర్ పేరుతో పోలీసు యంత్రాంగాన్ని ప్రచారాన్ని అడ్డుకోవటానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలను కూడా మేము తిప్పికొడతాం. కేవలనే జిస్ విచార్కి లడాయి పూరే దేశ్ మే చల్ రహీ హై జో విఘటనకారీ శక్తియో కే ఖిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ఔర్ కోదమ్ రామ్ జీ లడ్ రహే హై ఏక్ జూట్ హోకర్ బీజేపీ బీఆర్ఎస్ కే ఖిలాఫ్ जो विघटनकारी शक्ति है बीजेपी, उनके सपोर्ट में जो बीआरएस आ गई है, उसको सभी ने एकजुट होकर लड़ना चाहिए. ये सोच कोदम राम जी ने जो सामने रखी है उसमें हमारे प्रेसिडेंट रेवंत रेड्डी जी, उन्होंने साथ मिलकर इस लड़ाई को आगे ले जाना है. భారతీయ రైల్వే త్వరలో వందే సాధారణ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు దేశంలోని పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానిస్తూ సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 34 వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా వందే సాధారణ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తుంది. ఎస్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కిడ్నాప్ కు గురైన ఇజ్రాయెల్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారంతా హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలని కోరారు. అలాగే ఎవివ్రన్ ఫర్ ఎవివ్రన్ ఒప్పందానికి అంగీకరించాలని ఇజ్రాయెల్ ప్రధానిని కోరారు. ఇజ్రాయెల్ ప్రధానితో తాము నిర్మోహమాటంగా మాట్లాడామని, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ సూత్రం ఆధారంగా సమగ్ర ఒప్పందం కుదుర్చుకోవాలని, ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం దీనికి మద్దతు ఇస్తున్నారని నెతన్యాహుకు స్పష్టం చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.